అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? జెండా సభ విజయం తర్వాత పూర్తిగా రాజకీయం వేడెక్కింది ఆంధ్రప్రదేశ్లో. ఇటు లేఖలు కూడా, లేఖలో కొంతమంది సంధిస్తున్న పరిస్థితి, అధికార పార్టీకి సంబంధించిన నేతలు కూడా సభ విఫలమైందంటూ మాట్లాడుతున్నారు. మనతో పాటు పోతుమేశ్వరరావు ఆయనతో మాట్లాడుతున్నారు. సార్, అలా చూడాలి, సభ పూర్తిగా విఫలమైందంటూ వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు లాంటి వ్యక్తి కూడా పవన్ స్టార్ అని నినాదాలు తప్ప పవర్ షేరింగ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని చెప్తున్నారు. ఏం చెప్తారు? నిన్నటి సభ తాడేపల్లిగూడెంలో విజయవంతమైంది. లక్షలాది మంది ప్రజలు సభకి హాజరయ్యారు. కళ్ళు లేని కబోదులకి కనపడలేదు. మరి హైవే మీద కూడా దగ్గర దగ్గర 10 కిలోమీటర్ల పాటు జనం స్తంభించిపోయారు. పోలీసులు కావాలనే అడ్డంకులు సృష్టించారు. వైసీపీ డైరెక్షన్లో వాళ్ళు పనిచేయొద్దని కూడా మేమైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిన్న పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఒక వేదిక మీద చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆనందపడితే, వైసీపీ నాయకులు సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం కుళ్ళుకొని చచ్చారు. ఎందుకని వాళ్ళ ఓటమి ఖరారైంది. పొత్తు పెట్టుకుంది ప్రజల కోసం, అక్కడ వైసీపీ చిత్తయిందని వాళ్ళకి బాధతో, ఆవేదనతో, భవిష్యత్తుకి కళ్ళ నిండా కనబడింది. వాళ్ళకి ఓటమి ఖరారు అవ్వబట్టే ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. సీట్లు గెలవడం అంటేనే నెక్స్ట్ లెవెల్ పవర్ షేరింగ్ అనేటువంటి అంశం. ఖచ్చితంగా మా స్థానాన్ని వెళ్ళి మేము గెలవాలి. గెలిచిన తర్వాత పార్టీ ప్రభుత్వంలోకి వెళ్తుంది. ప్రభుత్వంలోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా పవర్ షేరింగ్ అనేది ఉంటుంది. పవర్ షేరింగ్ అనేది ఉంటుంది. దానికి ఇష్టానుసారం మాట్లాడితే ఎలాగా? ప్రజల్ని గందరగోళపరచాలి, ఏదో విష ప్రచారం చేయాలంటే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా లేరు. సార్, ముద్రగడ ఒక లేఖ రాశారు ఈరోజు, అయితే దాంట్లో చాలా క్లారిటీగా ఇచ్చారు. నేను పవన్ కళ్యాణ్ కలవాలనుకున్నాను, పవన్ కళ్యాణ్ కూడా నన్ను కలుస్తాను అనేక సందర్భాల్లో చెప్పారు, కానీ కలవలేదు అనేది ఆయన ఆరోపిస్తున్నారు. దీని మీద ఖచ్చితంగా రాష్ట్ర పార్టీ నాయకత్వం స్పందిస్తుంది. ఖచ్చితంగా కూడా మేము కూడా అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తాము, పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడండి. పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేయండి. పవన్ కళ్యాణ్ గారిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు కూడా క్షేత్రస్థాయిలో పనిచేసి ఆ తర్వాత ఎవరన్నా ప్రశ్నిస్తే బాగుంటుంది. కానీ ఎవరు పనిచేయకుండా, ఏ కష్టం పడకుండా పవన్ కళ్యాణ్ గారిని పదే పదే ప్రశ్నిస్తే ఎలా కుదురుతుంది? అందరు కూడా పని ఒక దగ్గర చేస్తారు, ప్రశ్నించేది మరొక దగ్గర. ఇది ఎంతవరకు న్యాయం? ఇది రాష్ట్ర ప్రజలు అదేవిధంగా అందరూ కూడా గ్రహించాలని మేమైతే విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ప్రశ్నించినా, ఎవరు విమర్శించినా ఖచ్చితంగా వాటి మీద మేము స్పందిస్తాం. పశ్చిమ నియోజకవర్గం పరిస్థితి ఏంటంటే, ఇప్పటికే బుద్ధ వెంకన్న ఆత్మీయ సమావేశం పెట్టారు, మీరు ఒక ఆత్మీయ సమావేశం నిర్వహించారు, ఇంకా చాలామంది ట్రై చేస్తున్న పరిస్థితి, ఎప్పటిలోగా పశ్చిమ నియోజకవర్గ అంశం అభ్యర్థి ఎవరైనా తేలే అవకాశం? నేను మొన్న కూడా చెప్పాను, నేను ఆత్మీయ సమావేశాలు పెట్టలేదని. ఆ రోజు కూడా చెప్పాను, నేను తాడేపల్లిగూడెం వెళ్ళడానికి మనం సభకి ఏ విధంగా హాజరు కావాలని పెట్టాం. నిన్న మేము కూడా నిజాయితీగా ప్రకటించాం, 4 బస్సులు 40 కార్లు వెళ్ళాం, మీకు అదే చెప్పాను నేను. ఆ రోజు సభ కూడా దానికి మీటింగ్ కూడా అందుకే పెట్టాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసే వాళ్ళని మనం ఖండించాలి. మన నాయకుడిని మనం నమ్మాలి. కానీ ఎవరైతే మన మీద విష ప్రచారం చేస్తున్నారో వైసీపీలో ట్రాప్లో పడద్దని కూడా ఆ రోజు మాట్లాడారు. మీరు అందరు ప్రత్యక్ష సాక్ష్యం. అందుకనే ఆ రోజున సమావేశం ఏర్పాటు చేసే, కానీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయాల. మీ అందరికీ పదే పదే చెప్తున్నా, పశ్చిమ నియోజకవర్గంలో ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర పోషించాం. 5 సంవత్సరాలు ప్రజల కోసం, పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేశాం. వైసీపీ అవినీతిని అడుగడుగున అడ్డుకున్నాం. నియోజకవర్గంలో ఈ రోజున కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయంటే అది కేవలం పోతిన మహేష్ నాయకత్వంలో జనసేన పార్టీ వల్లనే జరిగినాయి అని కూడా మేమైతే చాలా వరకు బలంగా చెప్పగలుగుతున్నాం. ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున పోతిన మహేష్ పోటీ చేస్తారు. దానికి సంపూర్ణంగా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, మద్దతు ఉంటాయని నేనైతే విశ్వసిస్తాను. టీడీపీ, జనసేన అన్ని నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీతో పనిచేయాలని చెప్పి సమావేశాలు చెప్తున్నాయి, కానీ ఈ నియోజకవర్గంలో మాత్రం ఎవరికి వారు టీడీపీకి టీడీపీ, జనసేనకి జనసేన ఉమ్మడి విడివిడి కార్యక్రమాలు చేస్తున్న ఉమ్మడి కార్యక్రమాలు మాత్రం ఎక్కడ కనబడుతుంది? మీరు చూడండి, నిన్న కూడా మా బస్సులన్నిటికీ కార్లన్నిటికీ కూడా ఏం పెట్టాం? అన్ని జనసేన టీడీపీ జెండాలు పెట్టాం. ఇంటింటికి రాబోయే జనసేన ప్రభుత్వం అని పెట్టాను నేను. ఇక్కడ ఎవరి ఫోటో ఉంది చూడండి, చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉందా, లోకేష్ గారి ఫోటో, అచ్చెన్నాయుడు గారి ఫోటో కూడా వేసాం. అంటే మేము ఎక్కడన్నా సరే తెలుగుదేశం పార్టీతో కలిసే ఇక్కడ మేము అందరం కలిసి ప్రయాణం చేస్తున్నాం. మా నాయకుడు ఏదైతే చెప్పారో మేము తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాం. మాకు ఎక్కడ అటువంటి గ్యాప్ లేదు, అటువంటి గ్యాప్
లేదు. జనసేన నుంచి అటువంటి ప్రయత్నం ఉన్నప్పుడు టీడీపీ నుంచి ఎందుకు రావట్లేదు? వస్తుందా రావట్లేదా? వాళ్ళు ఎందుకు మీతో కలిసి రావట్లేదు? కార్యక్రమాలు ఇంటికి మీరు తిరుగుతున్నారు, టీడీపీ వాళ్ళు మాత్రం పవన్ కోదరి మహేష్తో మాత్రం ఎక్కడ రావట్లేదు? అందరు కలిసి వస్తారు, చూస్తారు, అందరు కలిసి వస్తారు, చూస్తారు, అంతా మంచిగా జరుగుతుంది. గతంలో కూడా చెప్పాను, నేను మొన్న కూడా చెప్పాను చాలా స్పష్టంగా, ఆ పార్టీలో కొంతమంది ఆశావాహులు ఉంటారు, పార్టీ సీటు కోరుకోవడంలో తప్పు లేదు. ఆ పార్టీ అధినాయకత్వం ఏం చెప్తుంది అనేది కూడా చూద్దాం. కాబట్టి ఖచ్చితంగా అందరం కలిసే ప్రయాణం చేస్తాం. ఈరోజు మనం ప్రయాణం చేసేది మన గురించి కాదు, స్వార్థంతో కాదు, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం. అందుకని నిన్న వేదిక మీద కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, పొత్తులు పెట్టుకుంది ప్రజల కోసం అని చెప్పి, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పి. ఖచ్చితంగా ఈ అన్ని అంశాలు కూడా నాయకులందరూ కూడా అర్థం చేసుకుని ఖచ్చితంగా కలిసి ప్రయాణం చేస్తాం. అంత నార్మల్గా ఉంటుంది. ఇప్పటికే నేను అందరితో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను, మీరు చూశారు, మెడికల్ క్యాంపులకు వచ్చా, చిట్కారి విగ్రహానికి వెళ్ళేటప్పుడు అందరు పిలిస్తే వెళ్ళాము, అందరూ కూడా అక్కడ మరి దండలు ఆయన చేసి కూడా అక్కడ కూడా నివాళులు అనేక కార్యక్రమంలో కలిసి పాల్గొంటున్నాం. అట్లాంటి ఎక్కడ కూడా తొందరలో మరింత బలంగా కలిసి ప్రయాణం చేస్తాం. ఇది చెప్తున్నారు పూర్తిగా పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి పోతిరి మహేష్కి టికెట్ వస్తుందని ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉమ్మడిగా టీడీపీ జనసేన కలిపి కిందకి వెళ్తాము, అయితే ఆశాభావాలు ఉంటారు, అన్నీ కూడా త్వరలోనే సర్దుకుంటాయని చెప్తున్నారు. వైసీపీని అధికారంలో రాకుండా కోసం పవన్ కళ్యాణ్ ఏం తీసుకున్నారో దానికి పోతిరి మహేష్ ఎప్పుడూ కట్టుబడి ఉంటాడు, జనసేన కార్యకర్తలు ఎప్పుడూ కట్టుబడి ఉంటారంటూ మహేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో కలిసి రాటీవీ విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.